हाय फ्रेंड्स, वेलकम बैक टू टेक रेलवे। ఎట్టకేలకు సిద్ధిపేట వరకు రైల్వే ట్రాక్ అనేది అందుబాటులోకి వచ్చింది। కేవలం 1 కిలోమీటర్ మాత్రమే మిగిలి ఉంది। అటు ఇటుగా ఇంకొక 10 రోజులలో ఇక్కడ వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యే అవకాశం అనేది ఉంది। ఆగస్టు మొదటి వారంలో సిద్ధిపేట నుంచి రైల్ అనేది పరుగులు పెట్టించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు। మనం ఈ ప్రాజెక్ట్ యొక్క డేటాస్ లోకి వెళ్తే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్, ఈ రైల్వే లైన్ ని 2016 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు। అప్పటి నుండి పనులనేవి కొద్దిమేర డిలే అయ్యాయి। 2000 సంవత్సరం నుంచి ఈ పనులనేవి ఊపందుకున్నాయి। మొత్తం ఈ రైల్వే లైన్ పొడవు వచ్చేసి 151 కిలోమీటర్లు। ఈ రైల్వే లైన్ ని నిర్మించడానికి మొత్తం అంచనా వ్యయం వచ్చేసి 1,160 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అప్పుడు అంచనా వేయడం జరిగింది। 2016 నుంచి 2020 సంవత్సరం వరకు ఈ పనులనేవి నత్తనడకన కొనసాగుతూ వచ్చాయి। 2000 సంవత్సరం నుంచి ఈ పనులనేవి ఒక్కసారిగా ఊపందుకున్నాయి। ఈ రైల్వే లైన్ వచ్చేసి సిద్ధిపేట జిల్లాలో ఎక్కువగా ఉంటుంది। మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్లో భాగంగా ఈ రూట్ లో మొత్తం 15 రైల్వే స్టేషన్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి। ఈ రైల్వే లైన్ వచ్చేసి మెదక్ జిల్లాలో 9.30 కిలోమీటర్లు ఉండగా సిద్ధిపేటలో 83 కిలోమీటర్లు ఉంటుంది। రాజన్న సిరిసిల్ల జిల్లాలో 37 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 20 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది ఉంటుంది। మొత్తం ఈ ప్రాజెక్ట్ ని 5 ఫేజులుగా ఏర్పాటు చేశారు। అందులో మొత్తం 3 ఫేజులు అనేవి అందుబాటులోకి వచ్చాయి। అందులో 75 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది పూర్తయింది। ఒకసారి మనం ఈ రైల్వే లైన్ ని మ్యాప్ లో గనుక మనం చూసుకుంటే ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్। ఈ సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ ఈ రైల్వే లైన్ మధ్యలో ఉండేదే మనోహరాబాద్। మన రైల్వే లైన్ వచ్చేసి ఈ మనోహరాబాద్ నుండి ఈ కొత్తపల్లి వరకు ఉంటుంది। ఈ రైల్వే లైన్ పొడవు వచ్చేసి 151 కిలోమీటర్లు। ఈ రైల్వే లైన్ ని మొత్తం 5 ఫేజులుగా తీసుకున్నారు। ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇక్కడ మనోహరాబాద్ నుండి గజ్వేల్ వరకు ఉంటుంది। ఈ గజ్వేల్ నుండి దొద్దడ వరకు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వచ్చేసి సిద్ధిపేట వరకు, ఇది థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ వచ్చేసి సిరిసిల్ల వరకు వెళ్తుంది। సిరిసిల్ల నుండి 5వ ఫేజ్ వచ్చేసి కొత్తపల్లి వరకు చేరుకుంటుంది। ఇప్పటికే మొదటి ఫేజ్ లో గజ్వేల్ వరకు రైల్వే లైన్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది। ఇక్కడ రైల్వే స్టేషన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి। ఇంకా దొడ్డడ వరకు కూడా రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది। ఇక్కడ నుండి సిద్ధిపేట వరకు ప్రస్తుతం 1 కిలోమీటర్ మాత్రమే మిగిలి ఉంది। ఇంకా ఈ రైల్వే లైన్ అనేది సిద్ధిపేటని క్రాస్ చేస్తే సిరిసిల్ల, సిరిసిల్ల నుండి వెంబ్లవాడ మీదుగా ఈ రైల్వే లైన్ అనేది కొత్తపల్లికి చేరుకుంటుంది। ఈ మనోహరాబాద్ నుండి సిద్ధిపేట వరకు 75 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది। తుండూరులోనే ఈ రైల్వే లైన్ అనేది కొత్తపల్లి వరకు చేరుకుంటుంది। ఇప్పటి వరకు రైల్వే లైన్ అనేది లేని ఈ ప్రాంతాలకి, అంటే ఈ వెంబ్లవాడ, సిద్ధిపేట, సిరిసిల్ల ఇలాంటి ప్రాంతాలకి కొత్తగా రైల్వే లైన్ అనేది ఈ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ లో భాగంగా అందుబాటులోకి వచ్చింది। ఇక్కడ వెంబ్లవాడ పుణ్యక్షేత్రం అనేది భక్తులతోటి ఎప్పుడు కూడా కిటకిటలాడుతుంది। ఇలాంటి పుణ్యక్షేత్రానికి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడితే ఇది భక్తులకి చాలా కన్వీనెంట్ గా ఉండనుంది। అయితే ఎప్పటి నుండి ఒక డిమాండ్ ఉంది కొమరవెల్లికి రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి తీసుకురావాలని। ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ వచ్చేసి కొమరవెల్లికి అతి దగ్గర నుండి వెళ్తుంది। అయితే కొమరవెల్లిలో కొత్త స్టేషన్ అనేది ఏర్పాటు మీద ఇప్పటి వరకు కూడా స్వచ్ఛత అనేది రాలేదు। దీని మీద కూడా తొందరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే కొమరవెల్లి వెళ్లే భక్తులకి కూడా చాలా కన్వీనెంట్ గా ఉంటుంది। ఈ రైల్వే లైన్ లో భాగంగా మొత్తం 15 రైల్వే స్టేషన్స్ అనేవి అందుబాటులోకి రానున్నాయి। 4 జిల్లాలు, 70 గ్రామాల మీదుగా వెళ్లే ఈ రైల్వే లైన్ అనేది ఎన్నో కోట్ల మంది ప్రజల అవసరాలు అనేవి తీర్చబోతుంది। సిద్ధిపేట నుండి ఆగస్టు ట్రైన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది। మొదటి ట్రైన్ సిద్ధిపేట నుండి కాచిగూడ వరకు ప్రయాణించే ఛాన్స్ అనేది ఉంటుంది। ఇంకా ఈ రూట్ లో షిరిడికి, తిరుపతికి ట్రైన్స్ అనేవి అందుబాటులోకి రావచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ లో ఈ రైల్వే లైన్ వెళ్లే ప్రాంతాలలో ఉండే ప్రజలు
ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒక్కసారి మీ ఊరు పేరుని అలాగే ఈ రైల్వే లైన్ వల్ల లాభాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.